Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ కు క్లాస్ పీకుతున్న నెటిజన్లు. నారావారి పుత్రరత్నం నారా లోకేష్ విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. మూడేళ్లలో జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం ఏం పీకింది, రాబోయే మంత్రివర్గం మాత్రం ఏం పీకుతుంది? ఇది లోకేష్ చేసిన విచిత్రమైన వ్యాఖ్యలు. మూడు నాలుగు శాఖలకు మంత్రిగా పనిచేసిన లోకేష్ కూడా మంత్రివర్గంపై ఇంత చులకనగా మాట్లాడడమే విచిత్రంగా ఉంది. మంత్రులు ఏం పీకారు, కొత్తగా రాబోయే మంత్రులు ఏం పీకుతారు అన్నదే నిజమనుకుందాం. మరి మూడు శాఖలకు మంత్రిగా పనిచేసిన లోకేష్ మాత్రం ఏం పీకారు? 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని మంత్రివర్గం ఏం పీకిందని నెటిజన్లు లోకేష్ను డైరెక్ట్గా క్లాసులు పీకుతున్నారు. 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఏమీ పీకలేకపోవడంతోనే కదా 2019 ఎన్నికల్లో జనాలు టీడీపీని 4 పీకి మూలన కూర్చోబెట్టిందని మండిపోతున్నారు. మంత్రులు ఏం పీకుతారనేది వేరే విషయం. ముందైతే టీడీపీని జనాలు 4 పీకిందైతే వాస్తవమే కదా. నిజానికి నువ్వేం పీకావంటే నువ్వేం పీకావని నేతలు కాదు మాట్లాడుకోవాల్సింది. ఎందుకంటే ఎవరినైనా పీకాల్సింది జనాలే అన్నది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం ఏం పీకిందనే విషయాన్ని జనాలు 2024 ఎన్నికల్లో చెబుతారు. అంతవరకు ఈ పీకులాటల జోలికి లోకేష్ మాట్లాడకుండా ఉండడమే మంచిది. 2019 ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా టీడీపీని జనాలు ఫుల్గా అన్ని వైపులా పీకేసిన విషయం అందరికీ తెలిసిందే. టీడీపీని జనాలు పీకిన పీకుడికి లోకేష్కు ఇంకా జ్ఞానోదయం కలిగినట్లు లేదు. అందుకనే వాళ్ళేం పీకారు వీళ్ళేం పీకారంటూ నోటుకొచ్చింది మాట్లాడాడు. మంగళగిరిలో తాను పోటీ చేస్తే జనాలు పీకింది అప్పుడే లోకేష్ మర్చిపోయినట్లున్నారు. మళ్ళీ అదే పీకుడు భాషను మంగళగిరి పర్యటనలోనే ఉపయోగించారు. ఏ మంత్రి ఏమి పీకలేడు. జనాలు ఒకేసారి అందరినీ కలిపి ఎన్నికల సమయంలో పీకుతారు. వచ్చే ఎన్నికల్లో జనాలు ఎవరిని ఏ మేరకు పీకుతారనేది ఇప్పటికైతే సస్పెన్సే. కాబట్టి లోకేష్ మరో 2 ఏళ్ళు ఏమీ పీకకుండా ఓపిక్గా ఉంటే చాలు.